నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట సప్తగిరి రైస్ మిల్ వెనుక కట్ట మీద వెలసిన శ్రీ పెద్దపాలపమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు గత 3 రోజుల నుండి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ పుష్పాల అలంకరణలతో, విద్యుత్ దీప కాంతులతో, మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణముఖి నదీ తీరం నుండి అమ్మవారి ఆలయం వరకు నగరోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దూర ప్రాంతాల నుండి వచ్చిన అమ్మవారి భక్తులు ఆమెకు ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ధర్మకర్త ప్రధాన అర్చకులు బలరామయ్య స్వామి మాట్లాడుతూ అమ్మవారి యొక్క విశిష్టతను గురించి తెలియజేసి ప్రతి ఆదివారం అమ్మవారి భక్తులు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని తెలిపారు. అమ్మవారు వెలిసిన వల్ల ఆమె గుడి కట్టినాయనంటే గుడి కట్టించాం, జరిపే జరుగుతుంది ఆమె జరుపుతా అని చెప్పారు. జరపడం ఆమె ఎంతోమంది భక్తులు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పిల్లలు కావాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, ఆస్తి కావాల్సిన వాళ్ళు, అంతస్తు కావాల్సిన వాళ్ళు, అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా ఆమె ముక్కుట తప్ప తెలుసు. ముక్కు పూలు వస్తాయి, ఆమెకే పెడతాం. ఆ ముక్కు పూలు వచ్చినప్పుడు పెడతాం, ఎవరిని కూడా నువ్వు అది కావాలి ఇది అడగము. వాళ్ళు మొక్కుంటే ముక్కు ముద్రస్తారు, ఆ ముక్కు ముద్ర గుడి జరుగుతుంది. అమ్మా తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేది, కోరికలు వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు ఏమనుకున్నా తప్ప జరుగుతుంది. ఆ జరిగిన వల్ల ఇప్పుడు తిరిగింది. ఇప్పుడు మనం వెతుక్కోవాల్సిన డబ్బులు ఎత్తుకోవాల్సిన అవసరంలా, వాళ్ళు తెచ్చు వాళ్ళే తీసుకుని పోతారు, మన చేతులు ఉడిగాల్సిన అవసరంలా. ఒక్కొక్కరు ఒక కార్యక్రమం ఆయన పెరిగిపోయితే మనం తగ్గేదిలే. నాకు ఇంత వయసు అయిపోయిందండి, ఇంత వయసు అయిపోయింది, ఇంత వయసు కూడా మన దాకా అసలు చచ్చిపోతారు అందరూ. నేను సావాలా బతికే ఉన్నాను, ఆయమే కాపాడినాను. అది చెప్తే అర్థం కాదు, చూసాడు నాకు అర్థం అవుతుంది. అంతే అంత మహిమ గల అమ్మ, ఆయమ్మ నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ వెనకపోయి చూడదు. కోరిక తెలుస్తాయి అమ్మ, బంగారు తల్లి కదా, ఎంత తల్లిలో చెప్పలేము. అది అది తల్లి సారా, తల్లి సార 37 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం. 37 సంవత్సరాల నుంచి ఆయన ఏం నమ్ముకున్నాను, ఏ గుడికి పోవడం తిరుమల కూడా ఆమె నమ్మిస్తున్నది. నాకు ఎవరు కనపడదు, ఆమె మధ్యలో ఉండిపోయిన ఎవరు కనపడతారు నాకు. తలకు సబ్బు ఉండదు, ఒంటికి సబ్బు ఉండదు, తలకు సబ్బు ఉండదు, చెప్పులు వేసుకోను, అన్నీ మానేసుకున్నాను. ఆయనే ఆయన మాటలు అవి నేను ఇంత రెండు వరకే అది అందరూ నిలవలేదు. అది మీద నిలిస్తేనే కదా తెలుస్తుంది భక్తినిదే. అదేనా 89 స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనమే చేపిస్తున్నాం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు వచ్చినా ఆయన వదిలిపెట్టలేదు, నీళ్ళు వదలు లేవు, జరగతలే ఉంది. ఎన్నో బాధలు పడ్డాం, పడినా వచ్చిన ఆయన మా తోడు ఉన్నా ఉంటుందండి. ఎప్పుడు ఎప్పుడు కలిసి వస్తుంది, ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు పోతుంది అవే తెలుసు. ఆయన నాకు తెలుసు, ఇదంతా ఉత్తర చెప్పేది కాదు, నిజం. సత్యం నిజము అబద్ధం ఉండదు. కోరిని కోరికలు తీర్చే తల్లి ఎప్పుడు ఏది కావాలి వాళ్ళకి డాక్టర్ చెప్తారు. రోజుగా రోజు జరుగుతుంది, అయినా శుక్రవారం, మంగళవారం, ఆదివారం వస్తారు బాగా. ఈ 3 రోజులు ఖచ్చితంగా వస్తారు. మనం మనం తీసుకోవాలి ఆ డబ్బులు కూడా, వాళ్ళు చేసిపోతారు వచ్చి. నేను కాకరవాడు కాకుండా అలా శుభలు చేడుకోండి, అది మీరే చేయమని చెప్పారు. అంతేగాని మనం తీసుకునే మనం వాడుకునేది ఎంతో ఏమి ఉండదు. ఇంకా మనం కూడా కావించింది డైరెక్ట్గా చేసలకు ఇచ్చేసింది, పని చేసినా మాసేది 50 పడింది. అదంతా మనం చెప్పలేము, పని కావాలని చూపిస్తాం. అంతమ్మ అమ్మ కృప మంది కాదు అదండి. మంచుల వయసులో ఉన్న రోజు 2 గంటలు వేసేది నేను ఆ పూజ కోసం, తపస్సు కోసం. ఇప్పుడిప్పుడే ఉంటా 5 గంటలు లేస్తా. ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఎక్కువ లేలేను, చేయలేను. ఇప్పుడు తక్కువ, ఒకప్పుట్లో 2కి 3కి ఇక్కడ నీళ్ళు కూడా ఎక్కడ ఆ చెరువులో ముంచుకొచ్చి చేసేది, బయలులో ముంచేసి చేసేది. ఇప్పుడు ఎప్పుడు అన్నీ ఉండాలి, అప్పుడు లేదు. అదంతా ఇప్పుడు కల్పిస్తున్నాను. ఈరోజు బాగా జరుగుతుంది, చూస్తారు కదా లైన్ వస్తుంది, చూస్తారు కదా. అది నేను లేకపోయినా జరుగుతుంది, ఉండే జరుగుతున్నాయి. అందరూ పనిచేశారు, భక్తులే చేసుకుని వస్తారు.
ఏడు కోట్లు వస్తువులు ఆడ పంజు వేసినాం నేను అప్పుడు దాన్ని పెట్టేశాడు అతను బంగారు మొత్తం దండం పెట్టుకున్నాడు అనే అతను మాట్లాడిగాడు చెప్పాను నన్ను వెళ్ళిపోయాడు సార్ నన్ను ఇక్కడ దాడి ఊరు వెళ్ళిపోయాడు అంతే వెళ్ళిపోయాడు నేను చూసుకోలే టాటా కప్పేసి దాని మీద మళ్ళీ తెల్లారి వచ్చేసి చూస్తే ఆనే ఉంది అప్పుడు ఆయన గుర్తు గుండు చేర్చాడు కలకాల గుర్తు గుండు ఆయన ఉంటారు అంత మహిళ గల అమ్మాయి ఆమె ఎంత ఆస్తి కాపాడింది బిడ్డ పోయినా గుడ్డు పోయినా మాట్లాడిన పిల్లోడు తెచ్చిపోయినా కూడా తెచ్చిన వాళ్ళ నిన్న గుర్తు పెట్టుకోరా గుర్తు పెడడం గుర్తు పెడారు సెల్ఫ్ తెలుగు తెచ్చు కదా నిన్ను జరిగింది బిడ్డ తప్పితే ఆమె ముక్కుంటే తెచ్చును నమస్తే ఏది పోయినా సరే టైం అయితే జనం దండికి వచ్చాడు ఆయన ఆమె వేసుకున్న నగలు ఏదో ఊటి లోపల పడిపోయింది రైతులు ఆయన వచ్చేసి పెదపాలు అమ్మ తిట్టింది నన్ను పెదపాలు పంపినే చిన్నగా అది ఎట్లా ఈ గుడికి వచ్చి నగలు పోయింది నా అత్త మామకు ఏం చెప్పుకో నేను ఆయన డోర్ దగ్గర కొట్టుకునేవా అప్పుడు వేసి బల గలాట్లు వేసి బయట వచ్చాను వచ్చి మా ఆయన తీసుకుపోయి ఆ రూమ్లో బాత్రూమ్ వచ్చి ఆయన గుడ్లో ఉండే చూడండి చెప్పాను ఆయన గుడ్లకి చూస్తే ఆ గుడ్లు నచ్చుకున్నాడు ఇదే అప్పుడు ఆయన ఏమిటి తెలుసా అమ్మలాగా దుడుకున్నా ఆయన దొరికి ఇన్ని మాట అడిగేసాను మా ముందు ఆయన్ని ఆయన్ని నేను పరిష్కారం ఏంటి ఆవేశాలు అడిగేశాను ఆవేశాలి దాని పరిణామం చేయాలి ఏం నోట్ అని చూ తిరుగు అయ్యా తిరిగి తిరిగి ఒక ఆయమే బాగా తెలిసి టీచర్ అయ్యాడు నేగా ఏడు సంవత్సరాలు తెలుసు ఆడిపోయి రెండు సంవత్సరాలు పెట్టేస్తే ఆయన ఎత్తుకుని వెళ్ళింది ఎవరో పాప ఎత్తుకెళ్ళింది ఈ ఎత్తుకు పోలా ఎవరో ఏదైనా వెళ్ళిపోయిందేగా ఆ చూసుకుంటే లే అయ్యో నాకు గొలిచిపోయింది వచ్చి అమ్మలు అక్కడ వచ్చేసినవే ఈ పాప ఎత్తున పోయి ఆ టీసులు అడిచి టీస్ తిప్పుడు టీ ఈ గాడికి ఎక్కడ అంటే మాది అక్కడ చెప్తా ఉంది అది పెట్టుకోండి ఇచ్చే వచ్చి నొక్కుతున్నా అంత పరిస్థితి ఉంది ఏడ పడిపోతుంది నా భయం ఏమ్మా ఏమ్మా ఎవరో పడుతుంటే ఆడు పొట్టి పెట్టాను వేగన భయం పరిగెచ్చి నీ స్కూల్తో ఆడుతూ రాకపోతున్నా మాట తప్పదు అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.